వాడరేవు నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ వాన్ పిక్ కేసులో తెలంగాణ హైకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది ప్రకాశం గుంటూరు జిల్లాల్లో పిక్ కోసం సేకరించిన పదకొండు ఎనిమిది వందల నాలుగు ఎకరాల అసైన్డ్ భూమిని అటాచ్మెంట్ నుంచి వెంటనే విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది ఆ జప్తు చెల్లదని సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది పదకొండు వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాల భూమిని జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను వాటిని అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది అలాగే వాన్పిక్ భూముల జప్తును కొనసాగిస్తూ భూముల విడుదల కోసం మనీ లాండరింగ్ నిరోధక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించాలంటూ వాన్పిక్ కి అపి ట్రిబ్యునల్ సూచించడం కూడా సరికాదంది ఒకవైపు ఆస్తుల జప్తు చట్ట అంటూ చెబుతూనే విడుదలకు కింది కోర్టును ఆశ్రయించమని ట్రైబ్యునల్ ఎలా సూచిస్తుందని ప్రశ్నించింది ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డిల ధర్మాసనం తీర్పునిచ్చింది వాన్పిక్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రకాశం గుంటూరు జిల్లాల పరిధిలో పదమూడు రెండు వందల ఇరవై ఒక్క ఎకరాల భూములను కేటాయించింది వాన్పిక్ ప్రాజెక్టు విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఒకటైన రసల్ఖైమాతో ఖైమాతో అప్పటి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ప్రాజెక్టు అమలుకు వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పర్పస్ వెహికల్ గా ఏర్పాటయ్యాయి క్విడ్ ప్రోకోలో భాగంగా నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన కంపెనీలకు ఈ కేటాయింపులు జరిగాయంటూ సిబిఐ ఆరోపించింది సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా వాన్పిక్ కి చెందిన పద్నాలుగు వందల పదహారు ఎకరాల భూమిని రెండు వేల పద్నాలుగులో జప్తు చేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై పిక్ పోర్ట్స్ పిక్ ప్రాజెక్ట్స్ అప్లైట్ ట్రైబ్యునల్ ని ఆశ్రయించాయి దీనిపై విచారణ పెండింగ్ లో ఉండగానే మరో పదకొండు వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాల అసైన్డ్ భూమిని రెండు వేల పదిహేడులో జప్తు చేస్తూ ఈడీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులతో పదమూడు వేల రెండు వందల ఇరవై ఒక్క ఎకరాలను పూర్తిగా జప్తు చేసింది ఈ ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ సమర్థించింది భూముల జప్తుపై వాన్పిక్ కంపెనీలు అపిలేట్ ట్రైబ్యునల్ ముందు అపీల్ దాఖలు చేశాయి ఈ రెండు జప్తులపై విచారణ జరిపిన ట్రైబ్యునల్ రెండు వేల పంతొమ్మిది జులైలో తీర్పు వెలువరించింది ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా రద్దు చేసింది అయితే భూముల జప్తును మాత్రం కొనసాగిస్తూ వాటి విడుదల కోసం ప్రత్యేక కోర్టుని ఆశ్రయించాలని ట్రిబ్యునల్ సూచించింది భూమి విడుదలకు సంబంధించి అపిలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో వేర్వేరుగా మూడు అప్పీళ్లు దాఖలు చేశాయి వీటిపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ వాన్ పిక్ తరపున సీనియర్ న్యాయవాది అతుల్ నందా ఈడీ తరపున అనిల్ ప్రసాద్ తివారి వాదనలు వినిపించారు వాదనలు విన్న ధర్మాసనం అరవై యొక్క ఎకరాలు ఎనిమిది వందల యాబై ఐదు ఎకరాల జప్తు విషయంలోని రెండు అప్పీళ్లను గత సెప్టెంబర్లో తీర్ వెలువరించింది వెంటనే పద్నాలుగు వందల పదహారు ఎకరాలను విడుదల చేయాలని ఆదేశించింది అయితే పదకొండు వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాల జప్తుకి సంబంధించి మాత్రం కొంత అస్పష్టత ఉండడంతో దీనిపై విచారణను కొనసాగించి తాజాగా తీర్పునిచ్చింది